ఇది చంద్రపూర్కి చెందిన కథ. జయేష్ అనే ఒక మరుగుజ్జు వ్యక్తి ఈ ఊర్లో ఉండేవాడు. ఎలా చూడన్నా, అక్కడ జయేష్ వస్తున్నాడు చూడు. పద, అతన్ని ఏడిపిద్దాం. సరే పదన్నా. వాళ్ళిద్దరూ కలిసి జయేష్ ని అడ్డుకుంటారు. ఏంటన్నా ఎక్కడికెళ్తున్నా? ఇక్కడే పక్క ఊరు వరకు. అక్కడికి చేరుకునేసరికి నీకు సాయంత్రం అయిపోతుంది కదా. ఎంత సిన్న సిన్న అడుగులతో నడవడానికి కూడా సమయం పడుతుంది కదన్నా. నువ్వు ఒక పని చెయ్యి, ఒక కుక్కని తెచ్చుకో. కుక్క ఎందుకు? ఎలా చూడన్నా, నువ్వు గుర్రం మీదకి ఎక్కలే కాబట్టే కుక్కే నీకు సరిగ్గా ఉంటుంది. కనీసం దాని మీదైనా సవారీ చేస్తే కాస్త జాగ్రత్తగా త్వరగా చేరుకోవచ్చు కదా అని. వాళ్ల మాటలు విన్న తర్వాత జయేష్ చాలా బాధపడతాడు. తను బాధపడి ముందుకు వెళ్లిపోతాడు. ఆ గ్రామస్తులిద్దరూ కూడా తనని చూసి నవ్వుతూనే ఉంటారు. గ్రామంలో పొడవుగా ఉన్న వాళ్లందరూ మరుగుజ్జైన తనని ఎగతాళి చేస్తూనే ఉంటారు. జయేష్ తన కోసం సంబంధం మాట్లాడడానికి ఎవరింటికి వెళ్లినా అందరూ తనని అవమానించేవాళ్లు. మాకేమైనా పిచ్చాయంటే నీలాంటి మరుగుజ్జువాడికి కూతురునివ్వడానికి వెళ్ళకండి, వెళ్ళ వెళ్ళకండి. జయేష్ కి వయసు పెరుగుతూనే ఉంటుంది. కాని ఎవరూ తనకి అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. తర్వాత ఒకరోజు జయేష్ పంతులుగారితో కలిసి సంబంధం మాట్లాడడానికి శారద వాళ్ల ఇంటికి వెళ్తాడు. శారద వాళ్లమ్మ వాళ్ళిద్దరికీ స్వాగతం పలుకుతుంది. వరుడు దగ్గర అన్నీ ఉన్నాయి, ఇల్లు, భూములు, మంచి ఉద్యోగం అన్నీ. కాని సమస్య ఏంటంటే వరుడు కాస్త హైట్ తక్కువ. ఏం పర్వాలేదండి, మా అమ్మాయి కూడా కొంచెం పొట్టిదేలేండి. శారదా, లోపల నుంచి ఒక మరుగుజ్జు అమ్మాయి చేతిలో టీ పట్టుకుని వస్తుంది. జయేష్ శారదాని చూడగానే తన మొహంలో చిరునవ్వు వస్తుంది. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు సరిగ్గా సరిపోతారు. జయేష్ బాబు, మరి నీకు ఈ సంబంధం నచ్చిందా? భలే, ఇది చాలా సంతోషకరమైన విషయం. శారద వాళ్లమ్మ అందరికీ మిఠాయిలు తినిపించి జయేష్ శారదాల సంబంధాన్ని ఖాయం చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత జయేష్ కి శారదాకి పెళ్లి జరుగుతుంది. జయేష్ చాలా సంతోషంగా ఉంటాడు. మొత్తానికి తనకి శారదాతో పెళ్లవుతుంది. జయేష్ తన భార్యని ఇంటికి తీసుకువెళ్తాడు. శారదాకి జయేష్ ఇల్లు చాలా నచ్చుతుంది. ఇక్కడ అన్ని వస్తువులు చిన్న చిన్నవిగా ఉన్నాయి. మా ఇంట్లో నాకు పని చేసుకోవడానికి స్టూల్ అవసరం అయ్యేది, కానీ ఇక్కడ అన్ని సరిగ్గానే ఉన్నాయి. నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. చాలా సంతోషం. కనీసం నీకైనా సరే నేను పొట్టిగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఉంది. నన్ను కూడా చాలా మంది ఎగతాళి చేశారు. నా స్నేహితురాళ్ళు, బంధువులు, చుట్టాలు అందరూ ఎగతాళి చేసేవాళ్లే. అందుకే నేను ఇంట్లో నుండి బయటికి వెళ్లడమే మానేశాను. కానీ మంచిదే అయిందిలేండి, మీరు నాకు దొరికారు. ఇది మన తలరాత శారద, మనం ఒకరికోసం ఒకరు పుట్టామంతే. ఆ రోజు జయేష్ ఇంకా శారద చాలా సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు ఉదయం జయేష్ శారదాకి తన పొలం చూపించడానికి తీసుకువెళ్తుంటాడు. దారిలో ఊరి వాళ్లందరూ వాళ్ళిద్దరినీ చూసి నవ్వడం మొదలు పెడతారు. ఇంతకుముందు గ్రామస్తులు జయేష్ ని మాత్రమే ఎగతాళి చేసేవాళ్లు. ఇప్పుడు వాళ్ళు తన భార్య శారదాని కూడా ఎగతాళి చేస్తారు. అన్నా, నేను అసలు ఏం చూస్తున్నాను? కనీసం పెళ్ళైనా కాస్త పొడవుగా ఉన్న అమ్మాయిని చేసుకోవాల్సింది. ఇప్పుడు మీ ఇద్దరికి పిల్లలు కూడా పొట్టిగానే పుడతారు కదా, మరగుజ్జు కుటుంబం. మీరిద్దరూ కలిసి కొత్త ఇతిహాసాన్ని రాస్తారు. మరగుజ్జుల ఇతిహాసం ఇక మొదలవుతుంది. మరగుజ్జుల కుటుంబం. కొన్నేళ్లలో చంద్రాపూర్ మరగుజ్జులతో ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. తల్లి మరుగుజ్జు, తండ్రి మరుగుజ్జు, వాళ్ళిద్దరు పిల్లలు ఇంకా పొట్టిగా పుడతారు. శారదాకి వాళ్ళు మాట్లాడే మాటలు ఏమాత్రం నచ్చలేదు. పదండి ఇక్కడి నుండి, వెళ్ళిపోదాం. శారద జయేష్ ని ముందుకు తీసుకువెళ్తుంది. తన పొలానికి చేరుకున్న తర్వాత జయేష్ ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తాడు. మనం అసలు ఏం తప్పు చేశామో తెలియడం లేదు. ఊర్లో వాళ్ళందరికీ మనమే దొరుకుతాం ఎగతాళి చేయడానికి. అవును, మరుగుజ్జుగా పుట్టడం శాపానికి తక్కువేం కాదు. అనవసరంగా అందరూ మనల్ని ఎగతాళి చేస్తున్నారు, మనల్ని ఎన్నో మాటలు అంటున్నారు. మనం మనుషులం కాదా? మనకి బాధగా అనిపించదా?
అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మరుగుజ్జులుగా బ్రతకడం కంటే ప్రాణాలు తీసుకోవడమే మంచిదని. అవునండి. శారద ఇంకా జయేష్ మాటలు పక్కనే ఉన్న ఒక చెట్టు మీద కూర్చున్న ఒక పక్షి వింటుంది. ఆ పక్షి మీద శారదకి జయేష్ కి చాలా జాలి కలుగుతుంది. అది ఎగిరి వాళ్ల దగ్గరికి వెళ్తుంది. శారద, జయేష్, నేను మీ ఇద్దరి బాధని అర్థం చేసుకోగలను. మీ సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం కూడా ఉంది. ఏంటా పరిష్కారం? మాయా జలపాతం. మాయా జలపాతమా? ఇక్కడ నుండి ఉత్తరం దిక్కుగా వెళ్తే మీకు ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపల నది నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నీళ్లలో ఒక ముసలి కూడా ఉంటుంది. మీరు ఆ ముసలి మీద కూర్చుని నదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు చేరుకుంటారు మాయా జలపాతం దగ్గరికి. ఆ మాయా జలపాతాన్ని ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేర్చి తీరుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఎవరికి చెడు చేయాలని మీరు అనుకోకూడదు. దాని వల్ల మీకే చెడు జరుగుతుంది. అలాగే. నేను వెళ్ళొస్తాను మిత్రులారా, మీకు అంతా మంచి జరుగుతుంది. పక్షి వాళ్ళిద్దరికి దారిని చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోతుంది. ఇప్పుడు శారద ఇంకా జయేష్ ఆలోచనలు పడతారు. మన మోసాలున్న నది దగ్గరికి వెళ్లాల్సిందే అంటారా? ఎలాగూ, మన జీవితం నరకంగా మారిపోయింది. ఇప్పుడే నాకొక దారి కనిపించిందని అనిపిస్తుంది. అవునండి, ఒకవేళ మనమిద్దరం పడవగా మారిపోయామంటే అప్పుడు మన జీవితాలు కూడా మారిపోతాయి. అవును. ఇద్దరూ కూడా ఆ మాయా జలపాతం దగ్గరికి వెళ్లాలి అని నిర్ణయించుకుంటారు. ఇద్దరూ కలిసి ఉత్తర దిక్కున ప్రయాణిస్తారు. ఊరు దాటి అడవిలోకి ప్రవేశిస్తారు. ఉదయం నుండి రాత్రి అవుతుంది. మనకు ఆ గుహ ఇంకా కనిపించలేదు. ఈ అడవి చాలా నిర్మానుష్యంగా ఉంది. ఏదైనా అడవి జంతువు వచ్చి మనల్ని చంపకు తినేసిందంటే అప్పుడు? అలాంటిదేమీ కాదు. మనం మంచి పని కోసం వెళ్తున్నాం. నాకు నమ్మకం ఉంది, మనం అనుకున్నది సాధించిన తర్వాత తప్పకుండా తిరిగి వస్తాం. చాలా రాత్రి అవుతుంది. జయేష్ ఇంకా శారద ఒక చెట్టు కింద నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ మళ్లీ ప్రయాణం మొదలు పెడతారు. అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళిద్దరూ దట్టమైన అడవిలోకి వెళ్తారు. ఆ తర్వాత జయేష్ దృష్టి కొండ మీద పడుతుంది. అలా చూడు, అక్కడ కొండ ఉంది, ఖచ్చితంగా గుహ అక్కడే ఉంటుంది. సరే పదండి. ఇద్దరూ కలిసి కొండ వైపు వెళ్తారు. వాళ్లకి అక్కడ గుహ కనిపిస్తుంది. భయపడకుండా వాళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారు. గుహలోకి ప్రవేశించాక వాళ్లకి ఎదురుగా ఒక నది కనిపిస్తుంది. ఇక ఆ నదిలో బోలెడన్ని మొసళ్లు ఉంటాయి. ఆ మొసళ్లను చూసి శారద భయపడుతుంది. భయపడకు శారద, ఏమీ కాదు. జయేష్ అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత ఒక మొసలి జయేష్ ఇంకా శారద దగ్గరికి వెళ్తుంది. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము మాయా జలపాతాన్ని మా కోరికను కోరడానికి వచ్చాం. మాయా జలపాతాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. తెలుసు, కానీ మేమిద్దరం అక్కడికి చేరుకోవాల్సిందే. ఏంటి మీ కోరిక? నేను నా భార్య పొడవుగా మారాలి. జీవితంలో ఇంతవరకు అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తూ వచ్చారు. ఎవరూ మమ్మల్ని సంతోషంగా బ్రతకనివ్వడం లేదు. మేమిద్దరం పొడవుగా మారాలి, లేదంటే మా ప్రాణాలను వదిలేస్తాం. ఆ మొసలి అటూ ఇటూ తిరుగుతూ జయేష్ ఇంకా శారదాల వైపు వెళ్తూ ఉంటుంది. అది జయేష్ చెప్పిన మాటలను దీర్ఘంగా వింటుంది. జనాలందరూ జయేష్ ని ఎంతగా బాధ పెట్టారో అర్థమవుతుంది. అది జయేష్ దగ్గరికి వెళ్తుంది. నా వీపు మీదకు ఎక్కి కూర్చోండి, నేను మీ ఇద్దరిని మాయా జలపాతం దగ్గరికి తీసుకెళ్తాను. ధన్యవాదాలు, నీకు చాలా చాలా ధన్యవాదాలు. జయేష్ ఇంకా శారద మొసలి మీదకి ఎక్కి కూర్చుంటారు. ఆ తర్వాత ఆ మొసలి వాళ్ళిద్దరినీ మాయా జలపాతం దగ్గరికి తీసుకువెళ్తుంది. మాయా జలపాతం వెలుగు వల్ల గుహ మొత్తం వెలిగిపోతూ ఉంటుంది. మీ కోరికను కోరండి, ఈ నీళ్లలో చెయ్యి పెట్టండి. ఓ మాయా జలపాతమా, నన్ను నా భార్యను పొడవుగా మార్చు. అప్పుడు మా ఇద్దరిని ఊళ్ళో వాళ్ళు ఎవరూ ఎగతాళి చేయలేరు. జయేష్ అలా అన్న వెంటనే తను ఇంకా శారద పొడవైన వాళ్లుగా మారతారు. ఒక్క క్షణంలోనే వాళ్ళిద్దరూ అందంగా పొడవుగా అవుతారు. భగవంతుడా, ధన్యవాదాలు. ధన్యవాదాలు మాయా జలపాతమా, ధన్యవాదాలు ముసలిరాజా. మీరు మాకు చాలా సహాయం చేశారు.
ఆ మొసలి మళ్ళీ వాళ్ళిద్దర్ని గుహ ద్వారం దగ్గరికి తీసుకువెళ్తుంది. గుర్తుంచుకోండి, ఈ గుహ గురించి కాని ఈ మాయా జలపాతం గురించి కాని మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. ఆ అలాగే. మొసలికి ధన్యవాదాలు చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ ఊరికి చేరుకునేసరికి గ్రామస్తులు వాళ్లను చూసి తమ కళ్లను నమ్మలేకపోతారు. ఇదెలా సాధ్యమవుతుంది? మరగుజ్జు మనుషులు పొడవుగా ఎలా అయ్యారు? ఏంటి, ఏమైంది? ఇవాళ నన్ను ఏమీ అనలేకపోతున్నారా? అనండి అనండి. జయేష్ వాళ్ళిద్దరి కంటే కూడా పొడవుగా ఉంటాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. జయేష్ ఇంకా శారద సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఎవరూ కూడా జయేష్ ని శారదాని ఎగతాళి చెయ్యరు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవిస్తారు. మాయా జలపాతం మరుగుజ్జు దంపతులను పొడవుగా మార్చి వాళ్ల సమస్యలన్నిటినీ తీర్చేసింది.